బిజీ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈజీ అండ్ టేస్టీ టూ ఫిష్ రెసిపీస్ని చూద్దాం. ముందుగా ఫిష్ ఫ్రై చేసుకుందాం. దానికి ఫిషెస్ని బాగా కల్లుప్పు ఇంకా పసుపు వేసి బాగా వాష్ చేసుకుందాం. ఇప్పుడు ఆ ఫిష్ పీసెస్కి 2 స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్ అంటే కారం వేసుకుందాం. టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకుందాం, సాల్ట్ వేసుకుందాం, 1/2 స్పూన్ టర్మరిక్ పౌడర్ వేసుకుందాం అంటే పసుపు వేసుకుందాం, 2 స్పూన్స్ గరం మసాలా పౌడర్, 2 స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. బాగా మిక్స్ చేసుకుందాం అంతటిని. ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు పక్కన పెట్టుకుందాం. ఒక పాన్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. పాన్ కొంచెం వేడయ్యాక ఈ ఫిష్ పీసెస్ని పెట్టి 2 సైడ్స్ బాగా రోస్ట్ చేసుకుందాం. టూ సైడ్స్ రోస్ట్ అయ్యాక సర్వ్ చేసుకుందాం. అంతే, ఎంతో ఈజీ అయిన యమ్మీ ఫిష్ ఫ్రై రెడీ. ఎంతో ఈజీ అండ్ టేస్టీ సెకండ్ రెసిపీ చిల్లీ ఫిష్ ఎలా చేయాలో చూద్దాం. బోన్లెస్ ఫిష్ తీసుకుందాం, లేదా అంటే ఫిష్ పీసెస్ని సైడ్స్ ఇంకా మిడిల్లో కట్ చేసుకుందాం. బాగా వాష్ చేశాక 2 స్పూన్స్ కార్న్ ఫ్లవర్, ఇంకా తగినంత సాల్ట్, 1/4 స్పూన్ పెప్పర్ పౌడర్, ఇంకా కొంచెం నీళ్లు వేసి మంచిగా మిక్స్ చేసి పక్కన 5 మినిట్స్ పెట్టుకుందాం. ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ వేడెక్కాక మనం ఇప్పుడు మ్యాగ్నెట్ చేసిన బోన్లెస్ ఫిష్ పీసెస్ని వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకుందాం. ఒక కడాయిలో 2 స్పూన్స్ ఆయిల్, 2 స్పూన్స్ చాప్డ్ గార్లిక్ వేసుకుని బాగా కలుపుకుందాం. 3 గ్రీన్ మిర్చిని కట్ చేసి వేసుకుందాం. 1/4 గ్లాస్ వాటర్, ఇంకా రెడ్ చిల్లీ ఫ్లేక్స్, కొంచెం మిరియాల పొడి, ఇంకా 2 స్పూన్స్ సోయా సాస్ వేసి బాగా కలుపుకుందాం. 1 or 2 స్పూన్స్ టొమాటో సాస్ వేసుకుందాం. ఒక బౌల్లో 1 స్పూన్ కార్న్ ఫ్లవర్, ఇంకా 3 to 4 స్పూన్స్ వాటర్ వేసి బాగా కలుపుకుని ఇందులో యాడ్ చేసుకుందాం. గోల్డెన్ బ్రౌన్ కలర్లో రోస్ట్ చేసుకున్న బోన్లెస్ ఫిష్ పీసెస్ని కూడా ఇందులో వేసుకుని బాగా కలుపుకుందాం. అంతే, ఎంతో ఈజీ అండ్ టేస్టీ చిల్లీ ఫిష్ రెడీ. ఇది పిల్లలు ఇంకా పెద్దలు చాలా ఇష్టంగా తింటారు, చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయనట్టయితే ట్రై చేయండి. ప్లీజ్ లైక్, ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.